सूर्यकांतम वर्सेस चंद्रकांतम मैजिकल आइसक्रीम। ఒక రోజు సూర్యకాంతం గుడికి వెళ్లి ఇంటికి వస్తూ ఉండగా దారిలో స్కూల్ బయట ఒక పేదవాడు ఐస్ క్రీం బండి పెట్టి ఐస్ క్రీం అమ్ముతూ ఉంటాడు. ఆ వ్యక్తి స్కూల్ పిల్లలతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ వాళ్ళకి ఐస్ క్రీంలు ఇస్తున్నాడు. అక్కడే ఇంకొద్ది దూరంలో ఒక పిల్లవాడు నిల్చొని చూస్తూ ఉన్నాడు. అక్కడ పిల్లలంతా ఐస్ క్రీం తింటూ ఉంటే తను మాత్రం అలాగే ఆశతో చూస్తూ ఉన్నాడు. అది గమనించిన సూర్యకాంతం మనసులో పాపం పోరాడు, పైసలు లేనట్టున్నాయి, అందుకే ఐస్ క్రీమ్ కొనలేక గట్లనే చూస్తాడు, పోన్లే మనం ఇప్పిద్దాంలే అని అనుకుని ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్తూ ఉండగానే ఆ ఐస్ క్రీమ్ అమ్మే వ్యక్తి ఆ పిల్లవాడిని చూసి, ఏంటి బాబు సంగతి, ఆకలిస్తుందా నానా, దా ఐస్ క్రీమ్ తిందురా. ఆకలైతే ఉంది కానీ నా దగ్గర డబ్బులు లేవు. పర్లేదులే బాబు, ముందైతే నువ్వు ఐస్ క్రీమ్ తిందురా అని ఐస్ క్రీమ్ ఇస్తాడు. ఆ పిల్లాడు ఐస్ క్రీమ్ తీసుకుని చాలా సంతోషంగా తింటూ ఉంటాడు. అప్పుడే ఐస్ క్రీమ్ అమ్మేవాడు ఆ పిల్లవాడితో ఇలా అంటాడు, నీ పేరేంటమ్మా? నా పేరు భీముడండి. భీముడా? చాలా మంచి పేరు. నా పేరు రాముడు. సరే గాని మీ అమ్మ నాన్న ఎక్కడ? మా అమ్మ నాన్న చనిపోయారండి, నాకు ఎవ్వరూ లేరు. అవునా బాబు, ఊరుకో అమ్మా ఊరుకో, ఏడవకు ఏడవకు. సరే అయితే నాతో ఉంటావా? నాకు కూడా ఎవ్వరూ లేరు, నిన్ను బాగా చూసుకుంటా, బాగా చదివిస్తాను కూడా అని అంటాడు. దానికి భీముడు సరే అని అంటాడు. ఇదంతా చూసిన సూర్యకాంతం మనసులో, ఈ ఐస్ క్రీమ్ అమ్మేటోడు చాలా మంచోడు కావచ్చు, ఆకలితో ఉన్నవాడిని పిలిచి మరీ ఐస్ క్రీమ్ తినిపించిండు, ఎవరూ లేరంటే తానే అన్ని అయి చూసుకుంటా అంటాడు. కానీ అతన్ని చూస్తా ఉంటే తన దగ్గర సరిగ్గా పైసలు లేనట్టున్నాయే, ఆయన పిల్లాన్ని ఎట్లా చదివిస్తాడు అని మనసులో అనుకుని ఐస్ క్రీమ్ అమ్మేవాడి దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది, ఇగో బిడ్డ, గప్పటి సంధి నీ ఇద్దరు ముచ్చట ఇంటాన్నా, గిట్ల అడుగుతున్నానని తప్పుగా అనుకోకు, నిన్ను చూస్తా ఉంటే నీ కాడ పైసలు లేనట్టున్నాయి కదా, నువ్వు గా పోరని ఎట్లా చదివిస్తావు, ఎట్లా చూసుకుంటావు. మీరన్నది నిజమేనండి, అవును నా దగ్గర పైసలు లేవు, కానీ ఈ పిల్లాన్ని చూస్తా ఉంటే నాకు నా చిన్నతనం గుర్తొస్తుంది. నేను చిన్నగున్నప్పుడు గిట్లనే అనాథగా పెరిగిన, ఎన్నో కష్టాలు పడ్డాను, ఇప్పుడు ఈ పిల్లోడికి ఏ కష్టం రాకుండా పెంచుదామని చూస్తాన్నా, బాగా చదివిస్తాను కూడా, నా కొడుకులెక్కే చూసుకుంటా అని అంటాడు. అది విన్న సూర్యకాంతానికి రాముడు పేరుకు తగ్గట్టే చాలా మంచివాడు అని అర్థమవుతుంది. రాముడితో, వాహ్ నచ్చినో బిడ్డ, నువ్వు 100 ఏళ్ళు సల్లగా ఉండాలి, చూడు బిడ్డ, నీకు వాడు కొడుకులెక్కైతే నేను నీకు తల్లి లెక్క, నీకు ఏ పరేషాన్ వచ్చినా నువ్వు ఏ మొహమాట పడకుండా నన్ను అడగాల, సరేనా అని అంటుంది. దానికి రాముడు సరే అని తల ఊపుతాడు. అలా రాముడు భీముడిని స్కూల్లో చేర్పిస్తాడు, బాగా చూసుకుంటూ ఉంటాడు. భీముడి కోసం రాముడు ఇంకా బాగా కష్టపడుతూ డబ్బులు సంపాదిస్తూ ఉండేవాడు. వాళ్ళిద్దరూ ఎంతో హ్యాపీగా ఉన్నారు. అప్పుడప్పుడు సూర్యకాంతం అటువైపుగా వెళ్తూ వాళ్ళు హ్యాపీగా ఉండటం చూసి ఎంతో సంతోషించేది. ఒకరోజు సూర్యకాంతం అటువైపుగా వెళ్తూ ఉండగా అది చూసిన సూర్యకాంతం ఆలోచనలో పడుతుంది. తనలో తాను, ఏంది వీళ్ళు, ఏమైంది వీళ్ళకి అని ఆలోచిస్తూ ఉంది. అప్పుడే కొద్ది దూరంలో భీముడు వచ్చిపోయే వాళ్ళ దగ్గర డబ్బులు అడుగుతూ ఉండడం చూసి సూర్యకాంతం ఆశ్చర్యపోతుంది. సూర్యకాంతం భీముడితో, ఏంది బిడ్డ, ఏం జరిగింది, స్కూల్కి పోకుండా గిట్లా అడుక్కుంటున్నావు, రాముడెక్కడా అని అడుగుతుంది. అప్పుడు భీముడు ఏడుస్తూ, అది ప్రతిరోజులానే ఈరోజు కూడా మా రాముడు ఐస్ క్రీమ్లు అమ్మడానికి వెళ్ళాడమ్మా, అక్కడ కొందరు రౌడీలు మామూలు ఇవ్వమని అడిగారంట, పాపం రాముడు నా కోసం ₹1 కూడబెడుతూ చదివిస్తున్నాడు, అలాంటిది ఆ రోజు వచ్చిన ఆదాయం మొత్తం వాళ్ళకే ఎలా ఇస్తాడు, ఇవ్వను అని గట్టిగా చెప్పేసరికి రాముణ్ణి కొట్టి డబ్బులు తీసుకొని ఐస్ క్రీమ్ బండిని విరగొట్టారమ్మా, పాపం రాముడు నొప్పితో బాధపడుతూ ఉంటే మందుల కోసము పైసలు లేక అందరి దగ్గర ఇట్లా అడుక్కుంటున్నానమ్మా అని చెప్తాడు. అది విన్న సూర్యకాంతానికి రాముడిని భీముడిని చూసి జాలేస్తుంది, వాళ్ళ ప్రేమానురాగాలను చూసి ముచ్చట పడుతుంది. ఆ రౌడీల పైన కోపం వస్తుంది. వెంటనే
భీముణ్ణి తీసుకుని రాముడి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి తన మ్యాజిక్ తో రాముడి గాయాలని అంతా మాయం చేస్తుంది. విరిగిపోయిన ఐస్ క్రీమ్ బండికి బదులు మ్యాజిక్ ఐస్ క్రీమ్ బండి ఇస్తుంది. అది చూసి వాళ్ళిద్దరూ ఎంతో సంతోషిస్తారు. అప్పుడు సూర్యకాంతం రాముడితో, ఏందిరా నువ్వు ఇంత పెద్ద కష్టం వస్తే నీకు ఈ అమ్మ గుర్తుకు రాలేదారా? సరే అయ్యిందేదో అయ్యింది, ఇక నుంచి నువ్వు ఎవ్వరికూ భయపడేది లేదు. ఇగో గిది మ్యాజిక్ ఐస్ క్రీమ్ బండి, ఇది నువ్వు వాళ్ళకి ప్రేమతో ఇవ్వు చాలు, ఇక మొత్తం గదే చూసుకుంటది. అది విన్న రాముడు భీముడు ఎంతో సంతోషిస్తారు. మరుసటి రోజు ఆ రౌడీలు మామూలు కోసం మళ్లీ వస్తారు. సూర్యకాంతం ఇచ్చిన ధైర్యంతో రాముడు భయపడకుండా అక్కడే ఉంటాడు. ఆ రౌడీలు వచ్చి మామూలు అడుగుతారు. అందులో ఒకడు, ఏందిరా నిన్న తిన్న దెబ్బలు సరిపోలేదా, మామూలివ్వరా? నిన్న మీరిచ్చారు, ఈరోజు నేనిస్తాను అని అంటాడు. దానికి అక్కడ ఉన్న అందరు రౌడీలు రాముడిని చూసి గట్టిగా నవ్వుతారు. అందులో ఒకడు, ఏందిరా ఇప్పుడు నువ్వు మమ్మల్ని కొడతావారా, ఏది కొట్టు. లేదన్నా మీకిస్తానన్నది మీరు నాకు నిన్న ఇచ్చిన దెబ్బలు కాదన్నా, ఐస్ క్రీము, మీకు ఐస్ క్రీమ్ ఇస్తానన్నాను అని అంటూ వాళ్ళకి ఐస్ క్రీమ్ ఇస్తాడు. అది చూసిన వాళ్ళు ఇలా అనుకున్నారు, ఆ గది ఈడు దారిలోకి వచ్చిందన్నా, అందుకే మనకి ఐస్ క్రీమ్ ఇస్తాడు, ఇవ్వురా ఐస్ క్రీమ్, మంచిగా తిని పెడతాము. అప్పుడు రాముడు సూర్యకాంతం ఇచ్చిన మ్యాజిక్ ఐస్ క్రీమ్ బండిలో నుంచి వాళ్ళకి ఐస్ క్రీమ్ ఇస్తాడు. అది తిన్న వాళ్ళు ఆ మ్యాజిక్ ఐస్ క్రీమ్ వల్ల చాలా కూల్ అయిపోతారు. వాళ్ళల్లో ఉన్న మంచితనం మానవత్వం బయటికి వస్తుంది. వాళ్ళు ఏడుస్తూ రాముడితో, మీరెంత మంచివాళ్ళు, మీ దగ్గర డబ్బులు తీసుకొని చాలా పెద్ద తప్పు చేశాము, ఇంకెప్పుడు మీ జోలికి రాము అని తన దగ్గర ఉన్న డబ్బులన్నీ తనకిచ్చేస్తాడు. ఇంకొక రౌడీ ఏడుస్తూ, నిజంగా మమ్మల్ని క్షమించు తమ్ముడు, ఇంకెప్పుడు నీకు హాని చేయము, నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే మాకు చెప్పు బ్రదరు, మేము నీకున్నాము అని అంటూ ఏడుస్తూ వెళ్ళిపోతాడు. అప్పుడు రాముడు మనసులో, ఇక ఈ బండిలో నుంచి ఐస్ క్రీమ్ ఎవ్వరు తిన్నా సరే వాళ్ళల్లో ఉన్న మంచితనం మానవత్వం బయటికి వస్తుంది, అమ్మా సూర్యకాంతం థ్యాంక్స్ అమ్మా అని అనుకున్నాడు. అప్పటి నుంచి తనను ఎవరు విసిగించడానికి వచ్చినా ఈ మ్యాజిక్ ఐస్ క్రీమ్ ఇచ్చేవాడు. అలా వాళ్ళు రాముడిని విసిగించడం మానేసి హెల్ప్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు. అలా రాముడు భీముడు ఏ కష్టం లేకుండా సీ అనే అతను ఉండేవాడు. ఏ పని చేయకుండా ఊర్లో తిరుగుతూ తన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు పెడుతూ ఉండేవాడు. ఒకరోజు తన స్నేహితుడు వేణుతో కలిసి ఒక హోటల్ దగ్గర కూర్చొని, బాబాయ్ హోటల్లో వేడిగా ఏముంది, దోసలేసే పెనముంది అని అన్నాడు. కాశీ షాక్ అయి, బాబాయ్ వెటకారం ఎక్కువే, అబ్బాయి టీ బిల్ ఇచ్చే వరకు ఇట్లనే ఉంటది, బోడి టీ బిల్లు కోసం కస్టమర్ల ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా, గీ వంకతో బిల్లెగ్గొట్టాలని చూస్తున్నావేమో, ఈసారి టీ అడిగితే టీ పౌడర్ బదులు ఎలకల మందు కల్పిస్తా ఏమనుకున్నావో. నువ్వు అంత పని చేయకురా బాబు, 2 రోజుల్లో నీ అప్పంతా తీర్చేస్తాను, ఇప్పుడైతే 2 టీ ఇవ్వరా నీకు దండం పెడతా అని దండం పెడుతూ ఉంటే బాబాయ్, ఆ సర్లే ఇస్తాలే. కాశీ పక్కనే ఉన్న తన ఫ్రెండ్ వైపు తిరిగి, ఏంట్రా వందో పెళ్లి చూపుల్లో కూడా అమ్మాయి అన్నయ్య అని పిలిచిందా, ఫేస్ అట్లా పెట్టినావు. అన్నయ్య అన్న కూడా అంత ఫీల్ అయ్యేవాడిని కాదురా, కొంపదీసి మాట అందా, చిచి పని పాట లేనోడా నీకెందుకురా పెళ్లి అని అంది మామ. ఏంది మామ అంత మాట అన్నదా, అసలు ఏమైంది అమ్మాయిలకి, ఎంత మాట అంటే అంత మాట అనేస్తారా, ఏ పని పాట లేకపోతే పెళ్లి చేసుకోవద్దు అని రాజ్యాంగంలో రాసి ఉందా, పురాణాల్లో చెప్పుందా అని సినిమాలో హీరోలాగా డైలాగ్ చెప్తూ ఉంటే వేణు, రేయ్ నువ్వెక్కువ ఫీల్ అవ్వకు, నాకు పని పాట లేకపోయినా సంపాదించే తెలివి ఉంది అని చెప్పిన, అది నా బిజినెస్ ఐడియాస్ అన్ని చెప్పాను, అమ్మాయి పెళ్లికి ఒప్పుకుంది. ఒప్పుకుందా మరెందుకు రా ఏడుపు మొహం, ఎంచక్కా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు కదా. అంటే పెళ్లి చేసుకుంటే ఎంజాయ్ పోతుందని, బ్యాచిలర్ బతుకు బాగుంటుందని, మ్యారేజ్ లైఫ్ మోస్ట్ డేంజరస్ గా ఉంటుందని పొద్దున్నే పేపర్లో చదివిన మామ, అప్పటి నుంచి భయమేస్తాంది అని అంటూ ఉంటే కాశీ షాక్ అయి, బాగుందిరా నీలాంటోడే
కందిచేనుకు మందు కొట్టరా మామా అంటే పందులు ఏం తింటాయి అన్నాడంట. ఆ మాట విని వేణు ఫేస్ అమాయకంగా పెట్టి, అంటే ఏంట్రా? ఎవడి తెలుసు, ప్రాస్ వచ్చిందని వాడేసిన. సరే గాని ఇంతకీ నీ బిజినెస్ ప్లాన్ ఏంటి మామా? ఏం లేదు మామా, చిన్న బిజినెస్సే కానీ మస్త్ ఆదాయం అని అంటూ ఉంటే కాశీ ఆశ్చర్యంగా, అంత గొప్ప బిజినెస్ ఏంటి మామా? చెప్తే ఇదేనా అంటావు? చెప్పకపోతే అదేంటంటా కానీ ఏంటో చెప్పు. పానీపూరి మామా. పానీపూరి కూడా ఒక బిజినెస్సా? బిజినెస్సా అని తీసిపారేకు మామా, చాలా ఇన్కమ్ ఉంటుంది అని పానీపూరి గురించి చెప్తూ ఉన్నాడు. అంతా విన్న కాశీ మనసులో, పానీపూరిలో ఇంత ఇన్కమ్ ఉంటుందా? ఈ ముచ్చట తెలిస్తే ఎప్పుడో బిజినెస్ షురూ చేసేటోనిగా, మస్తు డబ్బు కూడా పోగేసేటోన్ని. అయినా పర్లేదులే, వెంటనే బిజినెస్ స్టార్ట్ చేస్తా అని మనసులో అనుకుని పైకి, అరే నువ్వు చెప్తా ఉంటే నాకు కూడా బిజినెస్ పెట్టాలని ఉంది మామా. నువ్వు ఒక చోట, నేను ఒక చోట బిజినెస్ షురూ చేసేద్దాం, ఏమంటావు? అలాగే మామా అని అనుకుని ఇద్దరు చెరొక చోట పానీపూరి బండి పెట్టారు. ఇద్దరికి గిరాకీ బాగానే వస్తుంది. కొద్ది రోజుల్లోనే చాలా డబ్బు సంపాదించారు. ఒకరోజు కాశీ పానీపూరి బండి దగ్గరకు మోటు అనే అతను వచ్చి, అన్నా పదికి ఎన్నిస్తున్నావు అన్నా? పదికి నాలుగు. సరే అన్నా, నాకో ప్లేట్ ఇయ్యన్నా, నేను వద్దు అనేదాకా పానీపూరి వేస్తూనే ఉండన్నా. సరే అని అతనికి ఒక ప్లేట్ ఇచ్చి అతని ప్లేట్ లో పానీపూరి పెడుతూ ఉన్నాడు. అతను తింటూ ఉన్నాడు. కొద్దిసేపట్లోనే కాశీ దగ్గర ఉన్న పానీపూరిలు అన్ని తినేశాడు. అయిపోయినాయా అన్నా? మస్తున్నాయన్నా పానీపూరిలు, ఇదిగో అన్న పైసల్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అతను వెళ్ళగానే కాశీ, హా నిజంగా ఈ బిజినెస్ మంచిగానే ఉంది కదా, కొద్ది రోజుల్లోనే మన పెట్టుబడి మనకి రాగా లాభాలు కూడా మొదలైనాయి. హా ఈ లాభాలని రెట్టింపు చేసుకోవాలి. పానీపూరికి జనాలు మస్తు అలవాటైనరు కాబట్టి ఎంత ధర చెప్పినా సప్పుడు చేయకుండా తింటారు. అట్లనే అన్ని మంచి మంచి ఐటమ్స్ తెచ్చి పెడతా అన్న. అట్లా కాకుండా కొంచెం అటు ఇటుగా ఉండేవి తెచ్చి పెడితే అబ్బో లాభాలు డబల్ కాదు, ట్రిపుల్ అవుతాయి. హా రేపటి నుంచే ఇంకా పనిచేస్తా అని అనుకుంటూ ఆ రోజుకి షాప్ మూసేసి వెళ్ళాడు. తర్వాత రోజు అనుకున్నట్టుగానే కల్తీ చేయడం మొదలు పెట్టాడు. కల్తీ నూనెలో పూరీలు చేసుకుని పురుగులు పట్టిన బఠానీలు, కుళ్ళిపోయిన టమాటాలు అన్ని సిద్ధం చేసుకుని సాయంత్రానికి ఎప్పట్లాగే బండి పెట్టాడు. ఈరోజు నా ఇన్కమ్ డబల్ కావాలి అని అనుకుంటూ ఉన్నాడు. కాశీ దగ్గరకు రోజు వచ్చే చిన్న అనే అతను వచ్చి, అన్నా నాకు 10 రూపాయలవి పానీపూరి ఇవ్వన్నా. అట్లనే అని అతనికి ఒక ప్లేట్ లో 2 పానీపూరీలు పెట్టించాడు. అవి చూసిన చిన్న, ఏంటన్నా 2 ఇచ్చినావు, 10కి 4 గదా. అది నిన్న, ఈ రోజు నుంచి ధరలు పెరిగినాయిగా. ఎందుకు, నీకు కూడా లాక్డౌన్ ఎఫెక్టా? అవును తమ్ముడు, అన్నిటికీ ధర పెరిగింది. 10కి 4 అమ్మితే నాకేం మిగలట్లే, అందుకనే 2 ఇస్తాన్నా అని అన్నాడు. చిన్నాకి పానీపూరి అంటే చాలా ఇష్టం. దాంతో సరే అనుకుని 10కి 2 చొప్పున పానీపూరి తినేసి వెళ్ళాడు. అలా ఆ రోజు వచ్చిన వాళ్ళంతా కాశీ చెప్పిన మాటలన్నీ విని పానీపూరి తినేసి వెళ్ళారు. కాశీ అనుకున్నట్టుగానే ఆ రోజు అతని ఇన్కమ్ డబల్ అయింది. దాంతో అతనిలో ఆశ మరీ ఎక్కువైంది. ఆ రోజు నుంచి రోజు అలా కల్తీ వస్తువులతో పానీపూరి చేసి అమ్ముతూ ఉన్నాడు. వారం 10 రోజులైంది. డబ్బులు ఎక్కువ వస్తూ ఉండటంతో కాశీ ఇంకా ఇంకా కల్తీ చేస్తూ వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తూ ఉన్నాడు. అలా ఒకరోజు సాయంత్రం పానీపూరి బండి పెట్టుకుని జనాల కోసం చూస్తూ ఉండగా ఒక జీప్ వచ్చి అక్కడే ఆగింది. అందులో నుంచి విజయ్, హరి అనే ఇద్దరు దిగి ఇతని బండి వైపే వస్తూ ఉండటం చూసి, హా ఈరోజు పెద్ద గిరాకే వస్తున్నట్లుంది, 10కి 1 అన్నా కూడా తినేసేలా ఉన్నారు వీళ్ళు అని అనుకుంటూ ఉండగా వాళ్ళొచ్చి, ఎట్లా ఇస్తున్నావు పానీపూరి, డబ్బులకు సార్ అని అన్నాడు హరి షాక్ అయి. నేనింకా పెంకాసులకి ఇస్తున్నావులే అనుకున్నా, కానీ 10కి ఎన్ని